FM. నా కొడుకుతో ఆవిడ గదిలో కడియ పెట్టి మరీ పడుకుంటే నేను గుమ్మం ఇవ్వతలా? వాడి కోసం ఏడుస్తూ పడుండాలా? ఒప్పుకోకూడదు దీన్ని, అస్సలు ఒప్పుకోకూడదు. నేను ఏమైంది లతమ్మకు, తీయటం లేదు? కోళ్ళమ్మగారు, ఇందాకటి నుంచి మోగుతూ ఉండదమ్మా ఫోను. ఓ సారీ శాంతమ్మ గారు. హలో లతమ్మ తల్లి, నేను. ఎందుకు ఇంతసేపు, ఏం చేస్తున్నావు? బాగున్నావా? ఎలా ఉన్నావు అక్కడ? అంతా బాగున్నట్టేనా? ఏదైనా ప్రాబ్లం ఉందా? అంతా ఎప్పట్లాగే రుక్మి, ప్రాబ్లము ఉంది, నేను ఉన్నాను. అంటే ఓ రాక్షసి సతాయిస్తుందా? మానసికంగా నన్ను దెబ్బతీస్తోంది ఆవిడ చేస్తున్నది. నేను బాబుకి తల్లిని కదా రుక్మి, కానీ రాత్రి ఆవిడ బాబుని తన దగ్గరే పడుకోబెట్టుకుంది. వాణ్ణి చూడటానికి కూడా వీలు లేకుండా లోపల గడియ పెట్టుకుంది. రాక్షసి వాళ్ళ నాన్నయ్య, వాళ్ళకి పిల్ల, పాప, ప్రేమ, పేగు ఉన్నాయి. ఇది అంతకంటే ఘోరం. అయినా నువ్వేంట్లాతమ్మా, అన్నిటినీ భరిస్తావు? అత్తింటి ఆరళ్ళు భరించటానికి ఇదేమన్నా సక్కుపోయే కాలమా? లేకపోతే పాత సినిమా కథ, ఇది నీ జీవితం లతమ్మా, అది మర్చిపోతే ఎట్లా? ఏం చేయమంటో, వయసులో నాకన్నా పెద్దది, పైగా ఎదిగిన కొడుకుని పోగొట్టుకుంది. అది పోగొట్టుకుందని నీకు లేకుండా చేస్తుందా? నువ్వు నీ అర్థం లేని జాలి. పెద్ద వయసు వస్తే పెద్ద మనిషిలా పడుండమని చెప్పులేతమ్మా, పెత్తనాలెందుకు? చూడు, నువ్వు వాళ్ళ మీద జాలిపడి ఏడుస్తూ ఎన్నాళ్ళుంటావు అక్కడ? నువ్వు ఎన్నాళ్ళున్నా ఎంత ఏడ్చినా అక్కడున్న వాళ్ళు చలించరు. వాళ్ళు మనుషులు కాదు లతమ్మా, బండరాళ్ళు. ఇంకా నువ్వు మారక తప్పదు. కొడుకు, కొడుకును కన్నావు, కొడుకొచ్చాడు. నీకేం కావాలో, నీకేం కావాల్సింది రాబట్టుకోవాలో త్వరగా నువ్వే తేల్చుకో. బాబు నీ సొత్తు లతమ్మా, నీ హక్కు. కావాలంటే వాడితో వచ్చేయి, వద్దనుకుంటే వాడిని వదిలేసి వచ్చేయి. ఆ పంచని ఏడుస్తూ పడి అక్కడ నీకున్న స్థానాన్ని పోగొట్టుకోవద్దు. లతమ్మా, గురిమెట్ల మీద కొన్నేళ్ల క్రితం చెప్పింది మళ్ళీ చెప్తున్నా, నువ్వు నీ విలువ పోగొట్టుకోవద్దు. నీకున్న స్థానం గట్టిపరుచుకుంటావా సంతోషం, కానీ స్థానం ఉన్నా విలువ పోగొట్టుకుంటే బతుకున్నా చచ్చిందాంతో సమానం. ధైర్యం ఉంది లతమ్మా నీకు, తట్టి లేపో. పడుండాల్సిన కర్మ నీకేం పట్టలేదు. చదువుకున్న దానివి, అన్యాయాన్ని నిలదెయ్యి. ఏ మనుషుల్ని పెట్టి చంపిస్తుందని భయమా? అదేం జరగదు, ఎందుకంటే అమ్మ అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వచ్చింది. అక్కడ నీకేం జరిగినా ఆ మహమ్మారే బాధ్యురాలని చెప్పొచ్చింది. చూళ్ళతమ్మా, అణిగిమణిగి ఉంటే పులినైనా మీసాలు పట్టి ఆడిస్తాడు. జాగ్రత్త. రుక్మి, నేను ఇదే ఆలోచిస్తున్నాను. ఇక ఎలా ఉంటానో చూస్తావు. అమ్మకు చెప్పు నాకు ధైర్యం వచ్చింది అని. ఉంటాను. జానకమ్మ, లతమ్మ గురించి మనమేమి బెంగపడాల్సిన అవసరమే లేదు.
మూర్తి, థ్యాంక్ యూ. అవేంటి? పిల్లలు వస్తున్నారు, రమ్మన్నావా? గుడ్ మార్నింగ్ డాడ్. హాయ్ మామ్. మార్నింగ్ నాన్న. శ్వేత, మధుకి కాఫీ. నీకు కాఫీ వద్దు, హార్లిక్సే. గుర్తుందత్తయ్య, కృష్ణరాత్రి లేట్గా వచ్చాడమ్మా. రాలేదు మధు, అట్నుంచి అట్టే ఢిల్లీ వెళ్ళాడు. సింధియా కేసు అర్జెంట్ అట, డాడ్తో మాట్లాడాడు, డాడ్ వెళ్ళమన్నారు. శ్వేత, కృష్ణకు కావలసిన బట్టలు ఫైల్స్ నీకు ఫోన్ చేసి చెప్తానన్నాడు, నువ్వు అవన్నీ సర్ది పంపమ్మా. తప్పకుండా అత్తయ్య, తనకు కావలసినవన్నీ పంపే ఏర్పాట్లు నేను చూసుకుంటాను. కృష్ణనయ్య అంత సడన్గా ఢిల్లీ వెళ్ళాడా? అందుకేనా రాత్రి నేను ఫోన్ చేసినా కలవలేదు? సారీ మామ్, నేను లేటా? అదేం లేదు, అందరం ఇప్పుడే వచ్చాం. కృష్ణ ఒక్కడే లేడు. ఒక మంచి విషయం మాట్లాడాలనుకున్నాను. మూర్తి, పంతులు గారిని పిలిపిద్దాం. మను పత్రిక పాతదే అయినా మనుకు కొత్త కదా, మంచి ముహూర్తం చూసి ఓపెన్ చేయిద్దాం. నాకేం అభ్యంతరం లేదు, కానీ నిర్ణయం మనోది. ఏం మను, ఏమంటావు? నాదే ఉంది డాడ్, మీరు చెప్పండి. మీరు ఊ అంటే నేను రెడీ. దేనికి రెడీ? మంచి ముహూర్తంలో పత్రికను బయటికి తెచ్చేందుకా? డాడ్, మీరు నొక్కి మరీ అడుగుతున్నారంటే సమ్ ఇన్నర్ మీనింగ్ ఇస్తే ఏమ రైట్? ఎంతైనా పోలీస్ బ్రెయిన్ కదా, మాకెవ్వరికీ తోచింది నీకు కనిపిస్తుంది. ఏమిటి నీ అనుమానం? పాయింట్ లేందే, డాడ్ అలా అన్నారు మామ్. మీరు చెప్పండి డాడ్ ప్లీజ్. స్పెషల్గా ఏమి లేదు మధు, ఒక పత్రిక కావాల్సింది ముహూర్తం కాదు, మంచి వార్త. మను కేవలం సంచలనం కాకుండా సామాజిక ప్రయోజనం చేకూర్చే వార్తలున్నప్పుడు పత్రికను ప్రజలు కొని కాదు నమ్మి చదువుతారు. నువ్వు ఆ సిద్ధాంతాన్ని నమ్మాలి అని నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ డాడ్, అదే నా నిర్ణయం అనుకోండి. మామ్, పంతులు గారు ఇచ్చే డేట్లో ఫీచర్స్ తయారు చేయడం మొదలు పెడతాను, కానీ ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తాను. ఏది కాదనకుండా బాగా చెప్పావు. ఆలోచిస్తే అదే మంచిదనిపిస్తుంది నాకు కూడా. ఓకే మను, నువ్వన్నట్టే కానివ్వు. మధు, డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను. శ్వేతను చెకప్కి తీసుకువెళ్ళు. మన ఒత్తిళ్లలో మనం పడిపోయి తనను నిర్లక్ష్యం చేయకూడదు. తీసుకెళ్తాను. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఒకవేళ మీకు టైంకి పనుంటే అక్కతో నేను వెళ్తాను బావా. అక్క బొజ్జలు పాపాయిని చూపిస్తారు కదా, చూడాలనుంది నాకు. ఇప్పుడప్పుడే ఏం చూడలేవు స్వప్న, ఇంకో నెల నెలన్నర గడవాలి, అప్పుడు నువ్వు వెళ్ళి చూద్దూ. గాని ఈసారికి మధుయే వెళ్తాడు. కాని స్వప్న, నేను 4-5 రోజులు ఊళ్ళో ఉండను. శ్వేతకి భోజనం మందులు చూసుకోవడం నీ బాధ్యతే. ఓ, తప్పకుండా చూసుకుంటానత్తయ్య. శ్వేతక్క, అత్తయ్య చెప్పింది విన్నావు కదా, చెప్పినట్టు వినాలి, లేదంటే నా కోపం వచ్చేస్తుంది. అదెప్పుడు నీకు స్టాక్ ఉంటుంది. సరే సరే, కోపంగా ఉండకు, నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ అత్తయ్య,
మీరన్ని రోజులు వెళ్ళాలా? ఏ, ఏదైనా ప్రాబ్లమా? తన ప్రాబ్లం ఒకటేమో, నువ్వు ఉండకపోవడం. అంతేనా శ్వేత? నేను లేకపోతే ఏమ్మా? అందరూ ఉన్నారు కదా. పోనీ, ఈ 4 రోజులు అమ్మ దగ్గరికి వెళ్తావా? ఎక్కడికి వెళ్ళను, కానీ మీరు మాత్రం రోజూ మినిమం 4 సార్లు ఫోన్ చేయాలి. అంతే కదా, 4 సార్లు కాదు, 6 సార్లు చేస్తాను, సరేనా? ఎలా చేస్తావు లేక? మాటి చేయకు. వెళ్ళేది చాలా డీప్ ఫారెస్ట్, నీకు నెట్వర్క్ ఉండటం కష్టమే. అంత డీప్ ఫారెస్ట్ లో 4 రోజులు క్యాంపా? కొంచెం త్వరగా వచ్చేయకూడదు. ఏ, అడవిలో పెద్ద పులులు సింహాలు ఉంటాయనా? నన్ను మింగేస్తాయనా? అయినా ఎప్పుడు నా చాంబర్ మీటింగులు కాన్ఫరెన్స్లేనా? కొంచెం డైనమిక్గా డ్యూటీ చేయని. కలెక్టర్ శ్రీలేఖమూర్తి డేరింగ్ లేడీ అంటే మీకు హ్యాపీయేగా. హలో, అలాగా, నేను రెడీగానే ఉన్నాను. నో ప్రాబ్లం, వచ్చేయండి. మూర్తి, మా ప్రోగ్రామ్ ప్రీపోన్ అయింది, ఇప్పుడే బయలుదేరాలట. ఇప్పుడు? ఇప్పుడైతే ఏం, రాత్రే అన్నీ సర్దేసుకున్నాను. మను పత్రిక విషయం కూడా మాట్లాడేశాను. సో హ్యాపీగా డ్యూటీ చేసుకుంటాను. అత్తయ్య, తోడుగా ఎవరైనా ఉంటారుగా? ఉంటారమ్మా, డోంట్ వరీ, అవన్నీ పిఏ చూసుకుంటున్నాడు. మూర్తి, వెహికల్ వచ్చినట్టుంది. రేణుకా, నా గదిలో ఉన్న సూట్ కేస్ కిందకు తీసుకువెళ్ళు. అలాగే మేడం. మధు, ఎంత పనున్నా త్వరగా ఇంటికొచ్చాయి, శ్వేతని ఒంటరిగా వదులుకు. స్వప్న, మను జాగ్రత్త, వ్యాసాలంటూ తిండి నిద్ర మర్చిపోతాడు, నువ్వే చూసుకో. శ్వేత, ఆరోగ్యం జాగ్రత్త. మూర్తి, కృష్ణ ఫోన్ చేస్తే చెప్పండి, 4 రోజులు ఇంటి భారం మీదే. ఇది అసలు సమస్య కాదు, కానీ లేక, నువ్వు వెళ్లే ప్లేస్ చాలా ప్రమాదకరమైంది, ఎప్పటికన్నా 4 గింతలు అలర్ట్గా ఉండాలి. టేక్ కేర్, హ్యాపీ జర్నీ. అందరూ వెళ్ళిపోయారు, ఇక మిగిలింది నువ్వు నేను. నాకు పనుంది స్వప్న, కానీ నువ్వు ఒక్కదానివి అవుతావు, పైగా అత్తయ్య కూడా లేరు, 4 రోజులు రారు. నువ్వు నాకు తోడా, నేను నీకు తోడా? అయినా శ్వేతక్క, అత్తయ్య ఏం చెక్క మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే నువ్వు హ్యాపీగా పోకుండా ఇక్కడే ఉంటానంటావే. ఎలా వెళ్తాను స్వప్న, అత్తయ్య కూడా లేనప్పుడు వెళ్తే ఎలా? ఇక్కడెవరు చూసుకుంటారు? చూసుకునేదేముందమ్మా, అందరూ పెద్దవాళ్ళు, ఎవరిని వాళ్ళు చూసుకుంటారు. అయినా నువ్వు పిచ్చక్కవి శ్వేతక్క. సారీ సారీ, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావే అని అలా అన్నాను. అదే నీ ప్లేస్ లో నేనుంటేనా, పొమ్మన్న వెంటనే డాడీ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళేదాన్ని. మరి మను వదిలేసా?
మను వద్దంటే పోననుకో. మను ఒక్కడేనా ఇక్కడి మనిషి? అందరూ నీవాళ్లమే స్వప్న. ఈ ఇల్లు నాది అని నువ్వు మనస్ఫూర్తిగా అనుకోగలిగితే ఎక్కడికి వెళ్లాలనిపించదు. మీ డాడీ దగ్గర కూడా ఆ మార్పు నీలో రానంత వరకు చీటికి మాటికి డాడీయే గుర్తొస్తాడు. ఇక్కడుండడం కన్నా అక్కడికెళ్ళడం బాగుంటుంది. కాని స్వప్న, ఇది నీది అనుకో, ఇల్లు వదలాలనిపించదు. శ్వేతమ్మ గారు వస్తున్నా కవిత. స్వప్న, ఓసారి సీరియస్గా ఆలోచించు. ఈ ఇల్లు నాదేలా అవుతుందమ్మా? ఇది లేఖా మేడం ఇల్లు కదా. శాంతమ్మా, పిల్లోడికి పాలు కలిపిండావా లేదా? ఏ పొద్దా ఇళ్ళేసి పలకదేవిటికి? శాంతమ్మా, నిన్నే అడిగిండే తిన్నావా? నాన్నా, నువ్వు ఇడు కూసో, నాన్నా పాలు తీసుకొస్తా, సరేనా? ఇదిగో దీంతో ఆడుకో, ఆడుకో. శాంతమ్మా, శాంతమ్మా. నువ్వేందమ్మీడా? పాలండి, బాబు కోసం. అడిగిండానా నిన్ను? ఏందా చూపు, దించు. ముందా గుడ్ల గొప్ప కళ్ళు దించు. నీకేమి చెప్తాండా, అట్లా చూస్తాండావేంది? కండ్లతో మింగుతావా ఏందే? నువ్వు నిర్దిష్టి కళ్ళు, నీ ముష్టి చేతులతో బుట్టోడికి పాలిస్తుంటావు. ఎంత ఆసే నీకు? ఆడెవడో ఎవడమ్మీ ఆడో? కోటగిరింటి వారసుడు అడికే నువ్వు పాలు కల్పిస్తాండావేంది? నీ గాలి నీ నీడ బుడ్డోడి మీద పడినాదంటే ఇగో నేనసలే శానా చెడ్డదాన్ని, సంపవతల పారేస్తా. ఏమనుకుంటాండావో ఏమో, పో బయటికి. చెప్తుంటే అర్థం కాల, మర్యాదగా పో బయటికి, పోవే పో. మళ్ళీ ఆ సూపెట్ ధైర్యమే నీకు? నన్ను ఈ కోట గిరింటి జయలక్ష్మినే కొడతావా? కొంతకాలం లేదా ఏంది? నరుకుతా అడ్డంగా వదలండి. ఎందుకు పోవాలి నేను? ఎక్కడికి పోవాలి? నేను పోను. నా కొడుకు, నా కొడుకు.
వీడున్న చోటే నేను ఉంటాను, ఎక్కడికి పోను.